हाई फ्रेंड्स अंदर की नमस्कार। तेलुगु राष्ट्रालో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది। ఏపీలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు అలాగే ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది। మరొక వైపు ఏపీ యానాంలో దిగోట్రోపా ఆవరణం దక్షిణ వైపుగా గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అయితే తెలియజేయగా దీనితో ఏపీ అలాగే తెలంగాణ యానాంతో పాటు నేడు కొన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తాయని భారీ వర్ష సూచనలతో కొన్ని జిల్లాలలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది। బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తాంధ్ర యానాంలో నేడు తేలికపాటి జల్లులు కురవగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది। తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున కొన్ని చోట్ల వర్షాలు లేదా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు పగటిపూట వాతావరణంలో మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది। ఇక దక్షిణ కోస్తాంధ్రలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది। రాయలసీమలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది। కృష్ణ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుంటూరు ప్రకాశం పల్నాడు ఎన్టీఆర్ జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది। దక్షిణ కోస్తాంధ్రలో తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అలాగే రాయలసీమ కర్నూలు అన్నమయ్య కడప నంద్యాల చిత్తూరు జిల్లాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది। ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది। రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు పంట నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది।